ఇందిరమ్మ ఇల్లు పథకం కింద సొంత ఇల్లు కట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షలు తొలి విడతల వారికి విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో ఇందిరమ్మ ఇల్లు పథకం గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాము సో ఈ వీడియోలకు మనం వెళ్లే ముందు నేను చేసే వీడియో కన్నా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితేనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఆ ఆరు గ్యారెంటీలు ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది ఒకటి వచ్చేసి మహిళలందరికీ ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది అలాగే ఆరోగ్యశ్రీ కార్డులో ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం జరిగింది వీటితో పాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అలాగే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది సో వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం జరిగింది సో వాటిలోనే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వము అమలు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది సో మార్చ్ పదకొండు నుంచి ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది తొలి విడతలు ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయించింది ప్రజాపాలన దరఖాస్తులో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని కూడా ఎంపిక చేసుకున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనుంది వచ్చే విడతలో ఇంకా ఎక్కువ మందికి ఇండ్లు కేటాయించేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు చెప్పడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా సొంతిల్లు లేని వారు ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల వరకు ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అలాగే ఇంటి జాగ లేని వారికి స్థలాన్ని కూడా ఇచ్చి దానితో పాటు ఐదు లక్షల వరకు వారికి ఆర్థిక సాయం చేస్తామని తెలియజేయడం జరిగినది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే ఇందులో ఇందిరమ్మ ఇండ్లు కావాలని ఎనభై రెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది అత్యధికంగా జీహెచ్ఎంసి పరిధి నుంచే పదకొండు లక్షల మందికి పైగా సొంతిళ్ళు కావాలని దరఖాస్తు చేసుకున్నారు వీరిలో ఇంటి జాగా లేని వారు కూడా ఉన్నారు ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయించడంతో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు కలిపి నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది వచ్చే విడత నుంచి ఇంకా ఎక్కువ మందికి సొంత ఇల్లు నిర్మించుకునేందుకు సహాయం చేస్తామన్నట్లు ప్రభుత్వము భావిస్తుంది ఈ స్కీమ్ కోసం ఇంటి డిజైన్లను రెడీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించడం జరిగింది ఒకవేళ లబ్ధిదారులు తమకు ఇష్టమైన డిజైన్ నిర్మించుకుంటే ఖచ్చితంగా ఒక టాయిలెట్ ఒక వంటగది ఉండేలా చూసుకోవాలని సూచించారు అలాగే ఐదు లక్షల సాయాన్ని ఏ దశలో ఎంత చెల్లించాలనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా స్పష్టంగా తెలియజేయలేదు సో అది తెలియజేయాల్సి ఉంటుంది పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలకి గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంచడం జరిగింది వచ్చే వారం నుంచి ఇందిరమ్మ ఇండ్లను కూడా ప్రారంభిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది ఇక ఆ తర్వాత రైతు రుణమాఫీపై కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా అన్ని హామీలను అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఒకేసారి పదకొండు లక్షల మందికి ఇవ్వరు సో ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళకి మాత్రమే ఈ ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నట్లు చెప్పడం జరిగింది అంటే విడతల వారీగా ఇండ్లను కేటాయిస్తున్నట్లు చెప్పడం జరిగింది అంటే పదకొండు లక్షల మందికి విడతల వారీగా అందిస్తున్నట్లు చెప్తున్నారు అందరికీ వచ్చేటట్లు చూస్తామని గవర్నమెంట్ హామీ ఇవ్వడం జరిగింది సో రావాలని కోరుకుందాము ప్రజాపాలన అప్లికేషన్లో మీరు ఇందిరమ్మ ఇల్లు కావాలని పెట్టారా లేదా అనేది మీ కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో ఇంకేమైనా అప్డేట్ వస్తే మరొక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సో ఈ వీడియో కను మీకు ఇన్ఫర్మేటివ్ అయిందనుకుంటున్నాను అనుకుంటున్నాను సో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ